भारत माता की, भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष आदरणीय कन्ना लक्ष्मी नारायण गारू जी, आदरणीय वी सतीश गारू जी, आदरणीय सुनील देवधर गारू, आदरणीय सत्या कुमार गारू, पूर्व प्रदेश अध्यक्ष आदरणीय हरिबाबू गारू, हमारे राज्यसभा के राज्यसभा से मेंबर ऑफ पार्लियामेंट और पार्टी के प्रवक्ता जीवीएल नरसिम्हा राव गारू, माणिक याला राव गारू जो हमारे सदस्यता प्रमुख हैं, पीवीएन माधव गारू विधानसभा में सदन के नेता और इस बैठक में उपस्थित मेरी प्रिय बहनों भाइयों और मध्य प्रदेश में सब मुझे मामा कहते हैं इसलिए भांजे भांजियों आप सबको दोनों हाथ जोड़ के प्रणाम करता हूं, नमस्कार करता हूं। बहुत दिनों के बाद मेरा विजयवाड़ा आना हुआ, मुझे याद आता 86 में, शायद हरू बाबू बता पाएंगे, 87 में नेशनल एग्जीक्यूटिव कमेटी की मीटिंग थी, 88 में एक कमेटी हाँ विजयवाड़ा में, मैं तब स्टेट प्रेसिडेंट बीजेवाईएम का था, भारतीय जनता युवा मोर्चे का प्रदेश अध्यक्ष था, कृष्णा जी के किनारे हुई थी, अटल जी राष्ट्रीय अध्यक्ष थे, तब आना हुआ था। और उस समय जो विजयवाड़ा सिटी के प्रेसिडेंट थे हमारे, नाम क्या था उनका जिनके अभी हमने स्वागत किया, श्रीनिवास राव जी, उनके घर में गया था, वो विजयवाड़ा के प्रेसिडेंट थे। आज पुराने कार्यकर्ताओं का सम्मान करना था तो मुझे कहा कि साल पहना के उनका सम्मान करेंगे, मैं कहा नहीं, जो जब जनसंघ के अध्यक्ष भारतीय जनता पार्टी के अध्यक्ष थे उनके पांव धोके मैं उनका सम्मान करूंगा क्योंकि उनके कारण आज भारतीय जनता पार्टी इतने ऊंचे स्थान पर है। మొట్టమొదటి సారి వారు విజయవాడకి 1987వ సంవత్సరంలో రావడం జరిగింది। అప్పటిలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది। అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు అధ్యక్ష జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భం, అప్పుడు నేను అదే యువమోర్చ అధ్యక్షులుగా వారున్నారు। అటువంటి సందర్భంలో వారు మొట్టమొదటిసారిగా విజయవాడకు రావడం జరిగింది। అప్పుడు విజయవాడ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వారు శ్రీనివాసరావు గారు, వారికి ప్రత్యేకించి నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి। ఒక రకంగా వారు కాలు కూడా కడగవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఇదే కృష్ణా తీరంలో ఆనాడు సభ నిర్వహించుకోవడం జరిగింది। మళ్ళీ తిరిగి ఇవాళ ఇక్కడికి విజయవాడకి రావడం అనేది నాకు చాలా ఆనందంగా గౌరవంగా ఉంది। అదే ఆ రోజు కడిగారు, అదే చెప్పారు, ఓ ఇవాళ కడిగారు, సారీ, ఇవాళ పొద్దున శ్రీనివాసరావు గారి పాదాలని వారు కడగడం జరిగింది। ఎందుకంటే అప్పట్లో వారు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారి అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడినటువంటి నేపథ్యంలో ఇవాళ గౌరవపూర్వకంగా వారి కాళ్ళని శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇవాళ వారిని కడిగి వారిని గౌరవించడం జరిగింది। భారతీయ జనతా పార్టీ బిల్కుల్ అలగ్ పార్టీ హే, పార్టీ నే పరివార్ హే, అప్నే నే సదస్యో కా జో టీడీపీ సే ఆయే హే హమ్ అప్నే ఇస్ పరివార్ మే స్వాగత్ కర్తే హే ఔర్ భగవాన్ కా వరదాన్ భారతీయ జనతా పార్టీ కో ప్రాప్త హే। देखिए जब भारतीय जनसंघ बना तो एक जोड़ी हमको मिली, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय, उनने भारतीय जनसंघ को खड़ा किया। उसके बाद फिर भगवान की कृपा हुई, दूसरी जोड़ी हमको मिली अटल जी और आडवाणी जी की, तब पहली बार भारतीय जनता पार्टी के कार्यकर्ता प्रधानमंत्री के पद पर बैठे श्रीमान अटल बिहारी वाजपेयी जी, और अब नरेंद्र मोदी जी और अमित शाह जी की जोड़ी भारत को परम वैभव के शिखर पर भारतीय जनता पार्टी के माध्यम से ले जा रही है। तो
तो भारतीय जनता पार्टी को भगवान का ये वरदान प्राप्त है कि अपने देश का सर्वांगीण विकास करे. భగవంతుడు అనుగ్రహం ఎల్లప్పుడు కూడా భారతీయ జనతా పార్టీపై ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే మొట్టమొదటి 1980 సంవత్సరంలో జనసంఘ్ ప్రారంభమైనప్పుడు మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి ఇరువురి నాయకత్వంలో జనసంఘ్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు వారి ఇరువురి సారథ్యంలో పార్టీ ముందుకు వెళ్ళటం జరిగింది. ఒక సాధారణమైన సామాన్యుడైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం కూడా ఈ పార్టీలో లభించింది. అదే విధంగా మళ్ళీ ఈ రోజు మనం చూసినట్లయితే అమిత్ షా గారు, అదే విధంగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారిరువురు సారథ్యంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో భగవంతుడు అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీపై ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ కేవలం రాజనీతిక దళ నహీ హై, బాకీ పార్టీయా కామ్ కర్తీ హై సర్కార్ బనానే కే లియే, లేకిన్ భారతీయ జనతా పార్టీ కామ్ కర్తీ హై అప్నా దేశ్ బనానే కే లియే. భారతీయ జనతా పార్టీ కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే కృషి చేయదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఆ అధికారాన్ని వినియోగించుకుంటూ 130 కోట్ల భారతీయుల యొక్క సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. భారతీయ జనతా పార్టీ దేశ్ బనానే కా అభియాన్ హై ఔర్ హమే గర్వ్ హై కి హమారే ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ జీ వికాస్ కా ఆందోళన్ హై, జన్ కళ్యాణ్ కే ఆందోళన్ హై. ఏ విధంగా చెప్పానో కేవలం ప్రజా సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉన్నది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు సైతం ప్రజా సంక్షేమానికి, ప్రజాహితానికి పెద్దపీట వేసినటువంటి విషయాన్ని సైతం మనం అందరం కూడా ఇక్కడ గ్రహించాలి. అవి లోక్సభకి చునావ్ మే పార్లమెంట్ ఎలక్షన్స్ మే ఆప్నే దేఖా శాందార్ సఫలతా దేశ్ మే భారతీయ జనతా పార్టీ కు మిలీ. సారే రాజనీతిక్ పండిత్ ఆశ్చర్యచకిత్ రహ్ గయే. ఉత్తర ప్రదేశ్ మే బీఎస్పీ ఔర్ ఎస్పీ మిల్ గయే బువా బబువా, లోక్ కహతే థే భారతీయ జనతా పార్టీ కి 25 సీట్ భీ నహీ ఆయేగి. అలగ్ అలగ్ జగహ్ గఠబంధన్ హో రహే థే, మహాగఠబంధన్ హో రహే థే, పూరా దేశ్ సోచతా థా, రాజనీతిక్ పండిత్ సోచతే థే, విశ్లేషక్ సోచతే థే కి భారతీయ జనతా పార్టీ కో స్పష్ట బహుమత్ నహీ మిలేగా, లేకిన్ చునావ్ పరిణామ్ నే సబ్కో ఝూటా సాబిత్ కర్ దియా ఔర్ అకేలీ భారతీయ జనతా పార్టీ 303 సీటే లేకే భారీ బహుమత్ సే సర్కార్ బనానే మే సఫల్ హుయి. ఎన్డీఏ కే సాథ్ హమ్నే 353 సీటే జీతీ హై జో అప్నే ఆప్ మే ఏక్ రికార్డ్ హై. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు సైతం ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని వారు ముందుగానే చెప్పలేకపోయినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కనుక చూసుకున్నట్లయితే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రెండు పార్టీలు కలిసినటువంటి సందర్భంలో మనకి సరైనటువంటి సీట్ల సంఖ్య మనం కైవసం చేసుకోలేము అని చెప్పి వారందరూ కూడా భావించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా ఈ మహాకూటమి అంటే మహాగఠబంధన్ అనేటువంటి నామకరణంతో ఏవైతే భావసారూపత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చాయో మనందరికీ తెలుసు. కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారిని పదవీచ్యుతుని చేయాలి అనేటువంటి ఆకాంక్ష తప్ప వారికి వేరే ఆలోచన లేదు. కనుక దేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల్ని చేయటం శక్తుల్ని చేసే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా 303 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుని 333 సీట్లు ఎన్డీఏ కూటమితో కలిసి ఇవాళ 53 సీట్లు గెలుచుకుని ఇవాళ అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వైనం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి జీత్ కి పీచే ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ జీకి అసాధారణ లోక్ప్రియత, భుజన్ నాయక్ హై, భారత్ కి జనతా కా విశ్వాస్ హై. హమారే రాష్ట్రీయ అధ్యక్ష అమిత్ షా జీ ఔర్ ఉన్కి టీమ్ కి అచూక్ రణనీతి, అగర్ కోయి కిసి సే పూచే కి రేత్ మే సే తేల్ నికల్ సక్తా తో కహేగా నహీ, లేకిన్ అమిత్ భాయి హమారే ఐసే అధ్యక్ష హై కి ఉన్సే కహే రేత్ మే సే తేల్ నికాల్ సక్తే హో తో కహ దేతే హాన్ నికాల్ దూంగా. ఉన్కి అచూక్ రణనీతి ఔర్ హమారే కార్యకర్తాఓ కా దినో రాత్ పరిశ్రమ ఇస్ జీత్ కే పీచే కారణ్ హై. మన సాధించినటువంటి ఈ అఖండ విజయం వెనక
చాలా మంది కార్యకర్తల యొక్క కుంఠిత దీక్ష ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. దీనికి తోడు మనకున్నటువంటి నాయకత్వం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఒకవేళ మనం మన చేతిలో కనుక ఇసుకల్ని పట్టుకుని ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే బహుశా ఎవరు చెప్పలేకపోతారేమో, కానీ మన జాతీయ అధ్యక్షులైనటువంటి అమిత్ షా గారు ఆ ఇసుకను పట్టుకుని ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మీరు చెప్పగలరా అంటే చాలా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఇన్ని ఉన్నాయి అని చెప్పి చెప్పేటువంటి స్థాయిలో మన జాతీయ నాయకత్వం ఉంది. అహమ్ ఇతని బడి జీత్ హాసిల్ కి కిస్ సమయ జీత్ కా జశ్న మనాతే ఛుట్టియా మనాతే లేకిన్ హమారే నేతాని కా దియా మోదీ జీ అమిత్ భాయి కి భారతీయ జనతా పార్టీ కా సర్వోచ్చ ఆనా బాకీ హై. హమ్ని కా సర్వోచ్చ కబ్ ఆయేగా తో ఇన్కా జబ్ తక్ సబ్ రాజ్యో మే భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నీ బన్ జాతీ. జిన్ రాజ్యో మే సర్కార్ నీ బనీ బస్ సర్కార్ బనానా హై పశ్చిమ బంగాల్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ తెలంగాణ కశ్మీర్ ఘాటీ జబ్ తక్ భారతీయ జనతా పార్టీ కా ఝండా వహాన్ నీ పెహరా జాతా తబ్ తక్ భాజపా కా సర్వోచ్చ నహీ ఆయేగా. సెలవు అనేది ఎరగకుండా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే విధంగా అమిత్ షా గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మనం సాధించినటువంటి ఈ విజయం 303 సీట్లు మనం సాధించుకుని 353 సీట్లతోటి కూటమితోటి మనం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అమిత్ షా గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇది అత్యుత్తమ విజయం అని చెప్పి వారైతే భావించడం లేదు. వారిని కనుక ప్రశ్నించినట్లయితే మీరు అత్యుత్తమ విజయంగా దేన్ని మీరు పరిగణిస్తారు అని చెప్పి ప్రశ్నించినట్లయితే వారు చెప్పినటువంటి జవాబు ఏమిటంటే యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడినప్పుడే అది అత్యుత్తమ విజయంగా నేను భావిస్తాను. అది కశ్మీర్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అస్సాం కావచ్చు, లేదా కశ్మీర్ లో కావచ్చు, ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపలాడినప్పుడే అది అత్యుత్తమ విజయంగా నేను భావిస్తానని చెప్పి వారి ఇరువురు చెప్పినటువంటి సమాధానం. ఇట్లే జాన్ జీత్ గే వహా జీత్ కా మార్జిన్ బఢానా హై, జాన్ నహీ జీతే వహా జీతనా హై సర్కార్ బనానా హై ఔర్ ఇస్లియే సంగఠన్ పర్వ ప్రారంభ కియా హై ఔర్ సంగఠన్ పర్వ కా మత్లబ్ హై సంగఠన్ కా విస్తార్ ఔర్ సంగఠన్ కే విస్తార్ కా ఆధార్ హై సదస్యతా. ఎక్కడైతే మనం విజయం సాధించామో మనం అక్కడ మనకున్నటువంటి మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మనం గెలవలేకపోయామో ఆ ప్రతి రాష్ట్రంలో కూడా గెలుపుని విజయాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుని అక్కడ పనిచేయటమే మనకి మన ముందున్నటువంటి కర్తవ్యంగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. సంఘటన పర్వ ప్రారంభ కియా బాకీ పార్టీ కి హాల్ బడే అజబ్ హై. అబ్ కాంగ్రెస్ కి హాలత్ తో యే చునావ్ కే బాద్ కే ఉన్కా అధ్యక్ష కౌన్ హై ఇసీ కా పతా నహీ హై. రాహుల్ గాంధీ రణఛోడ్ గాంధీ బన్ గయే. జబ్ కోయి జహాజ్ డూబ్తా హై తో ఉస్కా కెప్టెన్ సబ్సే బాద్ మే ఉస్సే బహార్ నికల్తా హై, అంతిమ క్షణ తక్ బచానే కి కోషిష్ కర్తా హై, లేకిన్ కాంగ్రెస్ కే జహాజ్ కే కెప్టెన్ నే సబ్సే పెహలే ఛలాంగ్ లగా ది. ఇంతకు ముందు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి ఇంకొక మాట ఏమిటంటే మనం ఆ విజయాన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి సందర్భంలోనే మనం ఈ సంఘటన పర్వం అనేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఇంకొక విషయం తర్వాత చెప్పినటువంటి విషయం మన పార్టీని సంస్థాగతంగా మనం పెంచుకోవాల్సినటువంటి బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటన పర్వం మీద దృష్టి సారించి అంకిత భావంతో కృషి చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు చెప్తున్నారు ఇవాళ దేశంలో చూసినట్లయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నాయకత్వం లేమి మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది అనేటువంటి విషయం వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా రాహుల్ గాంధీ గారిని రణఛోడ్ గాంధీ అంటే యుద్ధ భూమిని వదిలి పారిపోయినటువంటి ఒక నాయకుడిగా వారు అభివర్ణించడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఒక ఉదాహరణ ఇస్తూ సాధారణంగా మనం ప్లేన్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఆ ప్లేన్ కూలిపోతుంది అని చెప్పి మనం భావించినట్లయితే ఆ ప్లేన్ లో ఉన్నటువంటి కెప్టెన్ అయినటువంటి పైలట్ సాధారణంగా ప్లేన్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా దించిన తర్వాతనే అతను దిగవలసినటువంటి నియమం ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్లేన్ కూలిపోతున్నటువంటి సందర్భంలో ముందుగా ప్లేన్ లో నుంచి బయటకు దూకినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి వారు తెలియజేశారు. మహాత్మా గాంధీనే కహతా ఆజాదీకే బాద్ కాంగ్రెస్ రాజనీతిక దళ్ నహీ ఆజాదీ కా ఆందోళన్ థా, ఆజాదీ మిల్ గయి కాంగ్రెస్ ఖతం కర్ దో,
लेकिन महात्मा गांधी की बात पंडित जवाहरलाल नेहरू ने नहीं मानी, उनके बात को नहीं मान के कांग्रेस को खत्म करने का सपना गांधी जी का पूरा नेहरू जी ने नहीं किया। अब महात्मा गांधी के सपने को, असली गांधी के सपने को ये नकली गांधी पूरा करेगा, राहुल गांधी। महात्मा गांधी गारु मन की स्वातंत्र लभించిన తర్వాత పొద్దున కూడా ఒక ప్రస్తావన వచ్చింది, కాంగ్రెస్ పార్టీని అంటే మన స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని అంతం చేసేసి తిరిగి విడిగా ఏ విధంగా మనమందరం కూడా భారతీయ జనసంఘని మనం ఒక పొలిటికల్ అవుట్ఫిట్ గా తీసుకొచ్చామో అదే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అయితే గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు దాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా వారు ముందుకు తీసుకువెళ్ళినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు నిజమైన గాంధీ, అప్పుడు మనకి స్వతంత్రం లభించిన వెనువెంటనే కాంగ్రెస్ ని మీరు మూసివేయాలి అని చెప్పి చెప్పారు, దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు వినలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి నకిలీ గాంధీ ఎవరైతే ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా మూసివేసేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది. హమారీ పార్టీ మే దో దో రాష్ట్రీయ అధ్యక్ష హై, అమిత్ భాయ్ హై, గృహమంత్రి బన్ గయే తో జేపీ నడ్డా కార్యకారి అధ్యక్ష బన్ గయే, కన్నా లక్ష్మీనారాయణ హమారే स्टेट प्रेसिडेंट है, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट है, हमारे शक्ति केंद्र प्रमुख है, हमारे बूथ प्रमुख है, पन्ना प्रमुख है, लेकिन वहां तो अध्यक्ष का ही पता नहीं है, राष्ट्रीय अध्यक्ष का। अब पत्रकार हमसे पूछते हैं कि कांग्रेस को आप तोड़ रहे हो क्या कर्नाटक में, गोवा में? अब वहां कोई परिवार का मुखिया पूछने वाला बचे ही नहीं, जब खुद अध्यक्ष भाग गया तो बाकी लोग भाग रहे हैं, हम क्या कर सकते हैं? ఇవాళ మన పార్టీలో చూసుకున్నట్లయితే మనకి ఇద్దరు జాతీయ అధ్యక్షులు ఉన్నారు, అటు అమిత్ షా గారు ఉన్నారు, అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనకి నడ్డా గారు కూడా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకి రాష్ట్ర అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు ఉన్నారు, అదే విధంగా మండల అధ్యక్షులు ఉన్నారు, బూత్ అధ్యక్షులు ఉన్నారు, మనకి పన్నా ప్రముఖులు కూడా ఉన్నారు మన పార్టీకి వచ్చేటప్పటికి. అదే విధంగా ఒకవేళ మన కాంగ్రెస్ ని కనుక ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే, అటు చూసినట్లయితే అసలు అక్కడ అధ్యక్షుడు ఎవరో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరో అడిగారు ఒకనొక సందర్భంలో గోవాలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు అని చెప్పినటువంటి సందర్భంలో అసలు మా జాతీయ అధ్యక్షుడు ఎవరో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఎటుపోయినా మాకేంటి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఈ పార్టీలో అని చెప్పి వారు చెప్తున్నటువంటి మాట. యా బాబూ నే గజబ్ కియా, హమారే సాత్ మిల్కే చునావ్ లడా ఓ 5 సాల్ మోదీజీ కోయి గాలీ దేతే రహే, భారతీయ జనతా పార్టీ కో కోస్తే రహే, जमीन पे रहे नहीं, आसमान में उड़ते रहे, प्रधानमंत्री बनने के ख्वाब देखते रहे, जब देखो कभी इसके दरवाजे कभी उसके दरवाजे, बाबू किंग मेकर बन रहे थे। हिंदी में कहावत है, चौबे जी छब्बे जी बनने चले और दुबे बन के रह गए। యు అండర్స్టాండ్ ప్రాబ్లం నాకు అర్థం. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే, మనం 5 సంవత్సరాల క్రితం మనం తెలుగుదేశం పార్టీ తోటి పొత్తులో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని గుర్తించకుండా మోడీ గారిని భారతీయ జనతా పార్టీని తిట్టడంలోనే వారి సమయాన్నంతా కూడా గడిపేయడం జరిగింది. దాని పరివసానం ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో వారు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇవాళ జరిగిన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్పారో వారికి తెలుసు. అంటే నేల విడిచి సాము చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఎవరూ కూడా దీన్ని ఆహ్వానించలేదు, స్వాగతించలేదు, పోయి భంగపడ్డారు. భారతీయ జనతా పార్టీకి జో ధోఖా దేగా భగవాన్ భీ ఉస్కో కభీ మాఫ్ నహీ కర్నే వాలా, బాబూకి ఇస్లియే దుర్గతి హుయీ హై. భారతీయ జనతా పార్టీని అన్యాయం చేసేటువంటి వారిని ఎవరినైనా కూడా భగవంతుడు ఉపేక్షించడు, కనుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైనటువంటి భంగపాటు కలిగింది. టీడీపీ మే జో సమజ్దార్ థే వో సమజ్ గయే కి అగర్ దేశ్ బనాయేగీ తో భారతీయ జనతా పార్టీ బనాయేగీ, అబ్ బాబూ కహీ కే నహీ రహేంగే, అబ్ తో వో ప్రజా వేదికా భీ టూట్ గయీ, పతా నహీ క్యా క్యా సపనే దేఖే థే. ఔర్ ఇస్లియే టీడీపీ ఛోడ్ కే జో హమారే రాజ్యసభా కే చారో సాథీ ఆయే, మే ఉన్కా హృదయ సే స్వాగత కర్తా హూం, భారతీయ జనతా పార్టీ మే ఉన్కా అభినందన్ కర్తా హూం, వో దేశ్ బనానే కే అభియాన్ మే మోదీ జీ కే సాథ్ ఖడే హై, భారతీయ జనతా పార్టీ కే సాథ్ ఖడే హై. అదే వారు
ప్రజా వేదికని కూల్చివేయడం ఒక ఉదాహరణగా చెబుతూ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని మోసం చేసినటువంటి వారి పరిస్థితి పరివసానం, వారు ఎటువంటి పరివసానాలు ఎదుర్కోవాలో వారు ప్రజావేదికని ఉదాహరిస్తూ వారు చెప్పడం జరిగింది. కనుకనే వారు భారతీయ జనతా పార్టీని మోసం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ వారు కట్టినటువంటి ఆ ప్రజావేదికని సైతం కూల్చివేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి గ్రహించాలి అని చెప్పి వారు చెప్తున్నారు. చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలుగుదేశం నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరటానికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వారందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించి, వారు గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మంచి దేశానికి అందించేటువంటి పాలన కావచ్చు, నాయకత్వం కావచ్చు, వాటన్నిటిని గుర్తించి ఇటు వచ్చినటువంటి సందర్భంలో వారందరినీ కూడా హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో బాకీ జితని పార్టీయా పరివార్ కి పార్టీ హై, జాతి కి పార్టీ హై, భారతీయ జనతా పార్టీ ఔర్ బాకీ పార్టీయో మే అంతర్ హై. హమారీ పార్టీ కిసి పరివార్ కి పార్టీ నహీ హై, కిసి జాతి కి పార్టీ నహీ హై. హమారా మంత్ర సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్. సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు గనక మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలుగా మనకి గోచరిస్తాయి. అది మాత్రమే కాకుండా ఒక కులానికి ఎక్కువ ప్రాధాన్యత దించేటువంటి పార్టీగా మనం ఇక్కడ గుర్తించగలుగుతాము. కానీ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే కూడా భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నేపథ్యానికి అసలు తావు లేదు. అదేవిధంగా ఒక కులం ఒక మతం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్లేటువంటి పార్టీ కాదు, జాతీయ భావంతో ముందుకు వెళ్లేటువంటి పార్టీ. కనుకనే సబ్కా వికాస్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందుకు వచ్చింది. దాని అర్థం ఏమిటంటే అందరినీ కలుపుకుంటూ మనం ప్రగతిని సాధిద్దామని. దానికి తోడు ఇవాళ ఆ రకంగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే సబ్కా విశ్వాసని అంటే అందరి యొక్క విశ్వాసాన్ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చూరగొనగలిగింది. అబ్ దేశ్ మే జాతివాద్ నీ చలేగా, వంశవాద్ ఖతమ్ హో గయా, పరివార్వాద్ నీ చలేగా. ఏక్ పార్టీ నే బహుత్ దిన్ తక్ దేశ్ పే, ఏక్ పరివార్ నే బహుత్ దిన్ తక్ దేశ్ పే శాసన్ కియా. దునియా భారత్ భర్ మే జితనీ పార్టీయా హై आप देख लीजिए, यूपी देख लीजिए, आप पश्चिम बंगाल देख लीजिए, आप कहीं भी आप देखिए, परिवारवाद वंशवाद की हार हुई है. और ये सबक है, आंध्र प्रदेश की जनता भी ये देगी. निश्चित तौर पर जातिवाद तोड़ेगी, परिवारवाद तोड़ेगी. बाबू तो अपने बेटे को ही मुख्यमंत्री बनाना चाहते थे, दूसरा उनको कुछ दिखता ही नहीं था. और जगन भी ये समझ रहे, जगन मोहन जी, कि परिवार परिवारवाद नहीं चलेगा, नहीं तो जनता तुम्हें भी उखाड़ के फेंक देगी. अब चलेगा जनता की सेवा का वाद, विकासवाद, लोगों का कल्याण करना और प्रदेश को आगे बढ़ाना. मुझे लगता है कि आंध्र प्रदेश की जनता भी अब जातिवाद और परिवारवाद के चक्कर में नहीं रहेगी, विकास के साथ आएगी. और भविष्य आंध्र प्रदेश में मुझे स्पष्ट दिखाई दे रहा है, भारतीय जनता पार्टी का है. और आज जब मैं सदस्यता अभियान के लिए आंध्र प्रदेश में आया हूं तो ये घोषणा करके यहां जा रहा हूं, नोट कर लेना, कांग्रेस यहां कहीं नहीं रहेगी, टीडीपी यहां कहीं नहीं रहेगी. अगला मुकाबला होगा तो भारतीय जनता पार्टी और वाईएसआर कांग्रेस में होगा, बाकी पार्टियों का अस्तित्व नहीं बचेगा. ఇందాక చెప్పినట్టుగా దేశంలో ఏ పార్టీని తీసుకున్నా కూడా కుటుంబపరమైనటువంటి ఆ యొక్క వంశ పారంపరంగా ఏదో వాళ్ళ హక్కు అన్నట్టుగా ఆ పార్టీలు కొనసాగుతున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. మనం చూసుకున్నట్లయితే మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కుటుంబ నేపథ్యంలోనే పార్టీలన్నీ కూడా ముందు కొనసాగుతున్నటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనేటువంటి ఒక అత్యాశతోటి వారు ముందుకు వెళ్ళినటువంటి విషయం కూడా మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం ఒక స్పష్టమైనటువంటి మార్పు రాబోతుంది. అదేంటంటే కుటుంబ నేపథ్యం లేనటువంటి, అదేవిధంగా కేవలం ప్రజా సంక్షేమానికి ప్రజాహితానికి పెద్దపీట వేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కూడా అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక నేను ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఎట్లాగో తీర్పు ఇచ్చారు, వారికి గుణపాఠం నేర్పారు. ఇవాళ నేను వైఎస్ఆర్సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాను. వారికి సైతం నేను తెలియజేసేది కుటుంబ నేపథ్యం మీరు కొనసాగించలేరు, అదే విధంగా ఒక్క కులాన్ని మీరు అడ్డుపెట్టుకుని మీరు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేయలేరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ సంఘటన పర్వాన్ని
పురస్కరించుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది అనేటువంటి విషయం నా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ప్రియ కార్యకర్త బహనో ఆర్ భాయో, హమ్ కిసి సే కోయి సమ్జోతా నీ కరెంగే. 5 సాల్ బాద్ భారతీయ జనతా పార్టీ లడేగీ ఔర్ సర్కార్ బనానే కే లియే చునావ్ లడేగీ. హమ్ ఆంధ్రప్రదేశ్ మే సర్కార్ బనానే కే లియే లడేంగే. అందుకనే స్పష్టంగా నేను ఇవాళ చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎవరితోటూ కూడా పొత్తులో వెళ్లేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఔర్ ఇస్లియే హమ్కో సంఘటన్ కా విస్తార్ కర్నా హై. సంఘటన్ కా మూల్ మంత్ర హై సదస్యతా కా హమారా. సర్వస్పర్శీ భాజపా, సర్వవ్యాపీ భాజపా. సర్వస్పర్శీ కా మతలబ్ హై సమాజ్ కే హర్ వర్గ్ మే, హర్ కమ్యూనిటీ మే భారతీయ జనతా పార్టీ. ఎస్సీ హో, ఎస్టీ హో, ఓబీసీ హో, జెండర్ హో, కోయి నీ ఛోడెంగే. హమ్ మెంబర్షిప్ క్యాంపెయిన్ మే హమ్ సబ్కో సదస్య బనాయెంగే, హమ్ సబ్కే పాస్ జాయెంగే. హమ్ కోయి వర్గ్ నీ ఛోడెంగే. ప్రొఫెషన్ కే ఆధార్ పర్ భీ జో వర్గ్ హోతే హై, ఎడ్వోకేట్ హో, డాక్టర్స్ హో, ప్రొఫెసర్స్ హో, చార్టర్డ్ అకౌంటెంట్ హో, కళాకార్ హో, సంగీతకార్ హో, లేఖక్ హో, ఖిలాడి హో, సబ్కో భారతీయ జనతా పార్టీ సే జోడనా హై. యే సర్వస్పర్శీ భాజపా. కనుకనే మనం ఆంధ్ర రాష్ట్రంలో సైతం అధికారంలోకి రావాలి అని అంటే మనం సంస్థాగతంగా పటిష్టం బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గుర్తించాలి. మనం భారతీయ జనతా పార్టీ విశ్వసించేది సర్వవ్యాప్తి, సర్వస్పర్శి. సర్వస్పర్శి అని అంటే మనం అన్ని వర్గాల వారిని కూడా మనం వారిని మనతో కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి దిశగా మనం అందరం కూడా అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మనం టచ్ చేస్తూ వారిని సైతం భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులుగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులుగా వారిని మనలో చేర్చుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అది సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, నటులు కావచ్చు, మరి కవులు కావచ్చు, ఆటల్లో రాణించేటువంటి వారు కావచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులైనా సరే ప్రతి ఒక్కరిని కూడా మనం వారి దగ్గరికి వెళ్లి భారతీయ జనతా పార్టీ గురించి చెప్తూ వారిని సైతం మనలో కలుపుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఔర్ సర్వవ్యాపిగా మతలబ్ హై హర్ మండల్ మే, హర్ శక్తి కేంద్ర పర్ ఔర్ హర్ పోలింగ్ బూత్ పర్ భారతీయ జనతా పార్టీ. 46,000 పోలింగ్ బూత్ హై జో ముజే బతాయా అధ్యక్షజీ నే. 46,000 పోలింగ్ బూత్ పర్ హమ్ భారతీయ జనతా పార్టీ కి మెంబర్షిప్ జాకే కరెంగే, ఏక్ భీ పోలింగ్ బూత్ నహీ ఛోడెంగే. సర్వవ్యాప్తి అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ప్రతి ఒక్క జిల్లాలో, మండలంలో, బూత్ లో, ప్రతి ఒక్క చోట కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి. మన రాష్ట్రంలో 46,000 పోలింగ్ బూత్లు ఉన్నాయని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు నాకు చెప్పడం జరిగింది. కనుక ప్రతి బూత్ లో సైతం భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ మెంబర్షిప్ క్యాంపెయిన్ జేసా లాంచ్ హువా హై, तेजी से लोग भारतीय जनता पार्टी के सदस्य बन रहे हैं. समाज का हर वर्ग हमारे साथ आ रहा है. मैं कार्यकर्ता बहनों और भाइयों आपसे अपील करना चाहता हूं, पार्टी को खड़ा करने का यह सबसे अच्छा अवसर है, इस मौके को मत चुकिए. हमने सदस्यता के विस्तारक बनाने की योजना बनाई है. 7 दिन के लिए टाइम देने वाले कार्यकर्ता जो हर शक्ति केंद्र पर जाएंगे और हर शक्ति केंद्र पर जाके पोलिंग बूथ पे 1 दिन का समय देंगे और वहां भारतीय जनता पार्टी का घर घर जाके मेंबरशिप कैंपेन चलाएंगे और गांव गांव जाके भी भारतीय जनता पार्टी के हम मेंबर बनाएंगे. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఈ సంఘటన పర్వాన్ని మనం అందరం కూడా ప్రారంభం చేసుకున్నామో అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల భావనతోటి ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మనం ఈ అవకాశాన్ని మనం పురస్కరించుకుని మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి మనం గుర్తించాలి. आज मैं विजयवाड़ा की दलित बस्ती में गया था भाई, जितना उत्साह मैंने देखा, दलित माताएं, बहने, नौजवान भारतीय जनता पार्टी का सदस्य बनने के लिए उतावले थे, दौड़ के आ रहे थे. भारतीय बारिश होने के बावजूद भी बड़ी संख्या में इकट्ठा थे. मेरा विश्वास है मेरे कार्यकर्ता बहनों और भाइयों, आप गांव में पोलिंग बूथ पर पहुंच गए तो भारतीय जनता पार्टी का मेंबर बनने से कोई इनकार नहीं करेगा, क्योंकि एक नए भारत का उदय नरेंद्र मोदी जी के नेतृत्व में हो रहा है.
ఇవాళ పొద్దున వారు వస్తున్నటువంటి సందర్భంలో ఒక దళిత వాడకి ముందు వారు వెళ్ళడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని వెళ్ళినటువంటి సందర్భంలో ఆ దళిత వాడలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్పి వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ బస్తీలో ఉన్నటువంటి పెద్దలు, ముసలివారు, చిన్నవారు, ముతుకువారు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి సానుకూల భావాన్ని వారు వ్యక్తపరచడం జరిగింది. కనుక నాకు గట్టి విశ్వాసం కలుగుతున్నది ఇవాళ దళిత వాడకు వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలి. ముజే బతాతే ఖుషీ హై కి 2000 కార్యకర్తా ఐసే నిక్లే ఆంధ్రప్రదేశ్ మే 2000 జో 7 దిన్ భారతీయ జనతా పార్టీ కే లియే పూరా సమయ దెంగే హర్ పోలింగ్ బూత్ పర్ జాయెంగే ఔర్ మెంబర్ బనాయెంగే మే ఉన్ కార్యకర్తాఓ కా అభినందన్ కర్తా హూ జిన్హోనే పార్టీ కే లియే 7 దిన్ కా సమయ నికాలా హై. ఇంతకు ముందు మాట్లాడుతూ వారు విస్తారక్ యోజన గురించి కూడా వారు చెప్పడం జరిగింది. విస్తారకులు అనేటువంటి వారు ఎవరైతే ముందుకు వచ్చారో వారిని గుర్తించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ బూత్ లో, ప్రతి బూత్ లో కనీసం ఒక్క రోజు అన్న గడపాలి. ప్రతి విస్తారకు 7 రోజుల సమయాన్ని కేటాయించి పార్టీ బలోపేతానికి పనిచేయాలి అని చెప్పి వారు ఆదేశిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో 2000 మంది విస్తారకులుగా నమోదు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో వారందరినీ అభినందిస్తున్నాను అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2000 మంది వెళ్లి ప్రజలతో కలిసి మమేకమవుతూ వారికి పార్టీ గురించి చెప్తున్నటువంటి సందర్భంలో మన పార్టీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అపీల్ హరేక్ పార్టీ విస్తార్ కి 7 దిన్ జరూర్ దే ఏక్ శక్తి కేంద్ర పర్ ఉస్కే హర్ పోలింగ్ బూత్ పర్ ఆప్ జాయే ఔర్ భారతీయ జనతా పార్టీ కే సదస్య బనా కే సంగఠన్ కో మజబూత్ కరే ఔర్ మే పూచ్నా భీ చాహతా హూ ఆప్ మే సే కౌన్ కౌన్ 7 దిన్ దేంగే వో హాత్ ఉఠాయే. ఈ సభాస్థల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు కూడా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మీరందరూ కూడా విస్తారకల రూపంలో 7 రోజులు మీరు కూడా కేటాయించి ప్రతి బూత్ కి వెళ్లి మీరు అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి మీరు పని చెయ్యాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా ఈ హాల్లో ఎవరైతే విస్తారకులుగా 7 రోజులు ఇస్తామని చెప్పి భావిస్తున్నారో వారందరూ చేతులు ఎత్తండి అని చెప్పి వారు చెప్తున్నారు. आपने हाथ उठाया मुझे बहुत खुशी हुई. मैं आपको धन्यवाद देता हूं क्योंकि सक्रिय सदस्य बनने के लिए जरूरी है. इधर मंच वालों ने उठाई कि नहीं उठाई. सक्रिय सदस्य बनने के लिए जरूरी है 7 दिन पार्टी के काम के लिए देना और मिनिमम 25 मेंबर बनाना. और एक बात ध्यान रखना, पदाधिकारी जो भी बनेंगे चाहे वो स्थानीय समिति का अध्यक्ष हो, मंडल के पदाधिकारी हो, जिले के पदाधिकारी हो, या चुनाव किसी भी चीज के लिए कॉर्पोरेटर से लेके ऊपर तक का चुनाव लड़ना हो, सक्रिय सदस्य होना जरूरी है. మీరందరూ కూడా చైతన్యవంతులైనటువంటి కార్యకర్తలుగా మీరు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు ఆ రకంగా క్రియాశీల సభ్యులుగా మీరు అవ్వాలి అని అంటే కనుక పార్టీకి కనీసం ఈ 7 రోజులు మీరు కేటాయించి ప్రతి బూత్ కి కూడా మీరు వెళ్లి ఈ క్లస్టర్ ఏదైతే ఉంటుందో ప్రతి బూత్ లో కనీసం ఒక రోజన్నా గడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అప్పుడే మీరు క్రియాశీల సభ్యులుగా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా కనీసం ఈ 25 మందిని మీరు సభ్యులుగా చేర్చాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అప్పుడే మిమ్మల్ని క్రియాశీల సభ్యులుగా గుర్తించడం జరుగుతుంది. క్రియాశీల సభ్యులుగా పనిచేసినటువంటి వారికి మాత్రమే ఇక్కడ పదవులు, అంటే ఒక కార్పొరేటర్ గా మనం పోటీ చేయాలన్నా ఏదైనా పదవికి పోటీ చేయాలన్నా కూడా క్రియాశీలంగా ఉన్నటువంటి సభ్యులకే ఆ అవకాశం లభిస్తుంది అని చెప్పి మీ అందరికి కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. మిత్రో ఆజ్ జబ్ మే ఆంధ్రప్రదేశ్ మే గుంటూర్ మే హూ తబ్ ఆజ్ హీ భారత్ అప్నా చంద్రయాన్ మిషన్ ప్రారంభ కర్ రహా హై. चंद्रयान मिशन, इसके पहले अमेरिका, चीन, रूस केवल चंद्रमा पे जा पाए, अब मेरे देश का यान भी चंद्रमा पे जाएगा. भारत दुनिया में किसी से पीछे नहीं रहेगा और आने वाले समय में जो सपना हमने देखा था विश्वगुरु भारत को बनाने का, वो सपना पूरा होगा. अरे सीना गर्व से फूल जाता है जब हमारे प्रधानमंत्री दुनिया के किसी कोने में जाते हैं तो वहां का प्रधानमंत्री या राष्ट्रपति छाता खोल के उनके साथ साथ चलता है. वो सम्मान केवल नरेंद्र मोदी का सम्मान नहीं होता, भारत के 130 करोड़ जनता का सम्मान होता है.
ఇవాళ నేను ఈ క్షణం మీ ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మన శాస్త్రవేత్తలు చంద్రుని మీదకి చంద్రయాన్ని పంపిస్తూ వారు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాము. కనుక మనం అందరం కూడా చాలా గర్వించాలి. ఎందుకంటే ఇంతకు ముందు రష్యా, జపాన్ వంటి, చైనా వంటి దేశాలు మాత్రమే చంద్రుడి మీదకి రాకెట్లు పంపించగలుగుతున్నాయి. కానీ ఇవాళ మన దేశం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అది మాత్రమే కాకుండా విశ్వ గురువుగా మనం ఏదైతే మన భారతదేశాన్ని చూడాలి అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో అటువంటి అవకాశం ఇవాళ భారతదేశానికి దక్కింది. ప్రధానంగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశ్వవ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క గౌరవం మనకు మనందరికి తెలియనటువంటి విషయం కాదు. ఎక్కడికైనా సరే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్లారంటే అక్కడ వారిని స్వాగతిస్తూ వారు కావాలంటే గొడుగులు సైతం పట్టుకుని ఆయన ముందు నృత్యం చేస్తూ ఏ విధంగా మన భారతదేశ ప్రధాని వారు అందరూ కూడా స్వాగతిస్తున్నారు, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే వింటూ ఉంటే ప్రత్యేకించి నాకైతే నా గుండె ఆనందంతో గర్వంతో పొంగిపోతుంది అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. चंद्रयान बहुत ऊंचाई पर चंद्रमा पर जाएगा. आओ हम संकल्प लें कि आंध्र प्रदेश में भारतीय जनता पार्टी को बहुत ऊंचाई पर ले जाएंगे. इतनी ऊंचाई पर कि यहां और कोई पार्टी हमारा मुकाबला ना कर सके. और इसलिए हर संभव तरीके से, चाहे वो मॉल हो, मार्केट हो, बस स्टैंड हो, रेलवे स्टेशन हो, मेंबरशिप कैंपेन स्टॉल लगा के करें, घर घर जाके करें, कॉलेज कैंपस पे करें, कोई स्थान ना छोड़े. याद रखिए, भारतीय जनता पार्टी के आगे बढ़ने की पहली शर्त है सदस्यता अभियान. इसलिए सदस्यता अभियान में हम पूरी क्षमता और ताकत के साथ जुट जाएं और भारतीय जनता पार्टी को नई ऊंचाइयों पर आंध्र प्रदेश में ले जाएं, जहां हमारा मुकाबला कोई और पार्टी ना कर सके और 5 साल बाद फिर अपनी सरकार बनाकर दिखाएं. గర్వంగా చెప్పుకుంటున్నాం మన భారతదేశాన్ని విశ్వ గురువుగా అత్యుత్తమ స్థాయికి మన భారతదేశం ఎదుగుతున్నది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము. అదే విధంగా మన భారతీయ జనతా పార్టీని సైతం మనం అత్యంత ఉత్తమ స్థాయికి మనం అందరం కూడా మన పార్టీని తీసుకెళ్లవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఎంతటి ఉన్నత స్థాయికి మన పార్టీ వెళ్ళాలి అని అంటే ఇంకొక పార్టీ మన పార్టీతో పోటీ పడటానికి సిగ్గుపడవలసినటువంటి అంత అత్యుత్తమ స్థాయికి మన పార్టీని మనం తీసుకువెళ్ళాలి అని చెప్పి మీ అందరికి కూడా వారు చేస్తున్నటువంటి అభ్యర్థన. మే అప్ని ప్రియ బహన్ పురంధేశ్వరి దేవి కో హృదయ సే ధన్యవాద్ దేతా హూ మేరీ బాత్ आप तक पहुंचाई. आइए संकल्प लें कि हम सब मिलकर सदस्यता के अभियान में जुटेंगे, कोई कसर नहीं छोड़ेंगे, अपनी भर शक्ति जितने लोगों को मेंबर बना सकते हैं बनाएंगे और आंध्र प्रदेश में भारतीय जनता पार्टी को मजबूत बनाएंगे. ये संकल्प लेने के लिए मेरे साथ दोनों हाथ ऊपर उठा के, दोनों मुट्ठी बांध के भारत माता की जय बोलेंगे. అంటే వారు చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం అందరం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం శక్తివంతం లేకుండా కృషి చేయాలి అని చెప్పి చెప్తూ మీరందరూ కూడా ఇవాళ దానికి సంబంధించినటువంటి ఓత్ తీసుకోవాలి అని తెలియజేస్తూ వారితో పాటుగా 2 పిడికిళ్లు బిగించి చేతులు పైకెత్తి వారితో పాటు నినదించమంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున సన్మానం చేయవలసిందిగా కోరుతాను.